మరి ఇప్పుడు శ్రేణులు అను పాఠం నందు ఈ లెక్కను గమనిద్దాం. ఒక గుణశ్రేణిలో నాలుగవ పదము 2/3 మరియు 7వ పదము 16/81 అయినా ఆ శ్రేణిని కనుగొనుము. మనం ఇక్కడ గమనిస్తే మనకు మొదటి పదం ఇవ్వలేదు, కాబట్టి ఇక్కడ నాలుగవ పదం ఇచ్చినారు. నాలుగవ పదము a4 = a × r³ = ఎంత? 2/3. అదేవిధంగా a7 కూడా ఇచ్చినారు. a7 = ar⁶ = 16/81. ఈ రెండింటిని కూడా మొదటిదాన్ని 1వ సమీకరణంగా, రెండవ దాన్ని 2వ సమీకరణంగా రాసుకుంటే 2వ సమీకరణంను 1 చేత భాగిద్దాం. భాగిస్తే ఏమొస్తుంది చూడండి, ar⁶ / a × r³ = 16/81. చూడండి భిన్నం కింద భిన్నం వస్తుంది, కాబట్టి మనము దీన్ని గుణాకార ఉత్క్రమణ నియమం ప్రకారము 3/2గా రాసుకోవచ్చు. 2/3ని 3/2గా రాసుకుంటే ఇక్కడ ఏ క్యాన్సల్ అవుతుంది, పైన ఏమో r⁶ ఉంది, కింద r³ ఉంది, కాబట్టి మనం ఇక్కడ అంటే 3rని పైన 3rని క్యాన్సల్ చేస్తే మనకు పైన 3rs మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 3/1 = 3/27, అదేవిధంగా 2/1 = 2/8. అంటే మనకి ఇప్పుడు మిగిలినటువంటి రాద్దాము, ఏమొచ్చింది, r³ = 8/27. అంటే r³ = 8ని మనం 2³ రాసుకోవచ్చు, 27ని 3³ రాసుకోవచ్చు, కాబట్టి 2³³. సో ఇక్కడ ఘాతాలు సమానంగా ఉన్నాయి, కాబట్టి మనకు r = 2/3. r = 2/3. ఈ యొక్క r విలువను మనము 1వ సమీకరణంలో ప్రతిక్షేపణ చేస్తే a = ఎంత వస్తుంది, 9/4. ఇప్పుడు మనకు ఏ విలువ తెలిసింది, r విలువ తెలిసింది, అంటే సామాన్య నిష్పత్తి తెలిసింది, మొదటి పదము తెలిసింది. కాబట్టి గుణశ్రేణి యొక్క సాధారణ రూపం ఏంటి, a, ar² ఈ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఏ విలువను r విలువను మనము ప్రతిక్షేపణ చేస్తే ఏమొస్తుంది చూడండి, మొదటి పదము 9/4, రెండవ పదము 18/12, మూడవ పదము 1, నాలుగవ పదము 2/3, ఐదవ పదము 4/9, ఈ విధంగా ఉంటుంది.